జోగిని సంధ్య అయితే ఉన్నారో ఆవిడని అడిగి అసలు నిజంగానే ఆమె అఘోరినా కాదా ఆమె నిజంగానే ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన ఆ కాదా ఇలాంటి మరిన్ని విషయాలు అయితే జోగిని సంధ్య గారిని అడిగి మనం తెలుసుకుందాం అమ్మ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అడగాలి అనుకున్న క్వశ్చన్ ఏంటంటే ఆవిడ ఒక మహిళ కాదు అని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు నేను చెప్పిన ఎందుకనంటే మాత్రము ఒక బాయ్గా పుట్టి లేడీగా మారిన ప్రతి ఒక్కరికి మాత్రము అయితే ఒక లేడీకి అయితే ఎట్లుంటే దాన్ని కొంచెం భిన్నంగా ఉండడం వల్ల గుర్తుపట్టవచ్చు కానీ ఆమె గొంతు ఆమె నడక చేష్టలు ఆ కుట్ల మరకలు అవన్నీ సిజరింగ్స్ అనేవి అవన్నీ గుర్తుపట్టి మేము ఒక ట్రాన్స్ కమ్యూనిటీ ఆమె అని చెప్పేసి మేము అనుకున్నాం తర్వాత కూడా ఆమెను వెళ్ళి అడిగిన తర్వాత కూడా నేను లింగ మార్పిడి చేయించుకున్నానని ఆమె నోరారు ఆమె ఒప్పుకుంది ఒప్పుకుంది అవును లింగ మార్పిడి చేయించుకున్నాను అని చెప్పి నేను ఒక్కదాని కూడా లేను ఆ రోజు మేము తొమ్మిది మంది ఉన్నాం తొమ్మిది మంది ముంగట కూడా ఒప్పుకుందాం ఓకే మరి ఎందుకు నేను ఒక మహిళను అని ఆమె ఎందుకు చెప్పుకుంటుంది మేము అదే అడుగుతున్నాం ఇప్పుడు ఎందుకని అంటే ఒక ట్రాన్స్ ఆఫ్ చేంజ్ అయింది అంటే మాత్రము ఎప్పుడైనా అఘోరాల కింది కాదు ఆమె ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత ఎట్లా అఘోర ఆమె ఇప్పుడు ట్రాన్స్ కమిటీలో చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అఘోరిగా అని చెప్పి తిరుగుతున్నప్పుడు ఇప్పుడు బండి కార్ల కాడికైనా అవన్నీ ఏడికైనా వచ్చాయి అదే ఎవరో ఒక తమిళనాడులోనో కేరళలో తిరుగుతూ తిరుగుతుంటే ఎవరో ఒక భక్తుడు నాకు ఇచ్చాడు అని చెప్తుంది ఆవిడ కారు ఓకే ఇచ్చారు ఇప్పుడు ఇచ్చినంత మాత్రాన షోక్ టాప్ కి దేవుళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాలి సరే ఆమె సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది కదా ఏ విగ్రహం అయినా కానీ పూజ చేయడానికి మాత్రమే విగ్రహం ఉంటది షో టాప్ గురించి విగ్రహం ఉండదు ఆమె పనిలో మీరు చూసారంటే లైన్ గా అమ్మవార్ల విగ్రహాలి లైన్గా స్టెప్ బై స్టెప్ మళ్ళీ సేమ్ టు ఇక్కడ వరకు స్టెప్ ఒక అమ్మవారి విగ్రహాలు సేమ్ ఒక ఐదారు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాళికాదేవి విగ్రహం విగ్రహం రోజు కూడా పూజ చేయని విగ్రహం కొత్త విగ్రహాలు వాటి మీద ఉన్న నంబర్ కూడా పోలేదు మళ్ళీ చూద్దాం సరే ఇప్పుడు కాదు చాలా రోజుల ముంగట్టు నుంచి కూడా ఆమె ఉన్న కార్లు కూడా అవే విగ్రహాలు మళ్ళీ ఇన్ని రోజుల నుంచి కూడా విగ్రహాలు అట్లా పెడితే ఆమె ఏ ధర్మం పాటిస్తున్నట్టు అదే ఇప్పుడు ఎట్లా ఆమె ఒక అని మేము ఎట్లా ఒప్పుకుంటాం ఆమె ఒక ట్రాన్స్ ఆమెనే ట్రాన్స్ కమ్యూనిటీ ఆమె అని చెప్పి నోరారు ఒప్పుకుంది కూడా ఆమె మీతో నేరుగా ఒప్పుకుంది ఇప్పుడు అయితే మీరు అఘోర ఆవిడ అఘోర కాకూడదు అంటున్నారు కదా అసలు నిజమైన అఘోరాలు ఎలా ఉంటారు వాళ్ళు నిజంగానే జనాల్లోకి వస్తారా ఒక మాట నిజంగా చెప్తున్నాను అఘోరాలు మాత్రం నిజంగా చెప్తున్నాను వాళ్ళు ఎక్కడున్నారంటే మన హిమాలయాలలో అక్కడ మాత్రము ఒక వాళ్ళ మంత్రోపదేశం చేసుకొని వాళ్ళలో వాళ్ళు మాత్రమే ఉంటారు మన మనుషులలోకి రావడం అంటే చాలా కష్టం వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు పీఠం వేసుకొని ఉన్నారు పీఠాలలో కూడా కానీ వాళ్ళు మాత్రం ఏదైనా కానీ మన మీడియా వాళ్ళకి వాళ్ళకి ఇట్లా నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పేసి ఒక శపథం చేయలేదు ఆమె నిన్న విజువల్ మీద చూసిండు వచ్చి ఆల్రెడీ నేను నన్ను అరెస్ట్ చేశారంట కదా మీరు ఏం చేయాలంట అది చేస్తా అది అని చెప్పేసి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారికే చాలా చూసింది ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పింది అలాంటప్పుడు నున్ను అరెస్ట్ చేస్తారా చేయరా ఆమెకు ఫస్ట్ అయితే తెలవాలి కదా తెలిసేలాక మా ఇన్ని చెప్తుంది ఎన్ని ధర్మాల గురించి చెప్తుంది తల్లిదండ్రి కింద మించిన దైవం ఇంకెవరు లేరు వాళ్ళు చూస్తే అలా భిక్షాటన వల్ల బతుకుతున్న వాళ్ళకన్నా భిన్నంగా వాళ్ళు ఇవాళ ఉన్నారు ఈ కార్లో తిరుగుతుంది వాళ్ళేమో పాపం చిన్న పూరి గుడిసెలో తినడానికి కూడా ఉండి లేనట్టుగా ఉన్నారు వాళ్ళేమో తల్లి తండ్రిని మించిన దైవం ఉండదు ఫస్ట్ తల్లి తండ్రిని చూసుకున్న వాళ్ళే ఒక 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 క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే అఘోరాలు అనేవాళ్ళు ఏదైతే అంటే నిజంగా ఉండి వాళ్ళు వెళ్తే కనుక ఈ బంధుత్వాలు బాంధవాలు అన్ని తెచ్చుకొని వెళ్ళిపోవాలి అంటారు అంటే మాములుగా ఇక వాళ్ళకి ఎవరితో కూడా సంబంధం ఉండదు వాళ్ళంతా దేవుడికి ఇంకా శివుడి కింద ఉంటారు అన్నట్లు అంటారు మరి ఈ విడ నిన్న కూడా నిన్నకాకము కూడా లైవ్ లో వాళ్ళ పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది మంచిగా ఉండండి నేను రావటం కుదరదు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంది అంటే ఇంకా ఆ బంధాలు రిలేషన్ ఏదో మెయింటైన్ చేస్తూ ఉంది ఉంది చూస్తే కానీ ఒకటి మాత్రం అలా నాన్న చెప్పింది కూడా గుర్తుపెట్టుకోండి ఈ మధ్యలో నేను ఇంటికొచ్చి మాట్లాడిపోయింది అన్నది అదే ఆమె ఇంటర్వ్యూల మా నాన్న అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ శివాల మీద నేను పూజ చేస్తానన్నది అప్పటిదాకా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పోలేదు మళ్ళీ ఎట్లా మాట్లాడుతుంది ఎట్లా పోయి కలిసి వచ్చింది కలిసి వచ్చింది మంచిగా వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడింది ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి ఏ అఘోరానైనా ఇంకోటి వాళ్ళ అమ్మా నాన్న చావాలని కోరుకోరు ఎక్కడున్న అందరు మంచిగా ఉండాలి అనుకో ఇంకోటి ఏ అఘోర అయినా కానీ ఈ ఫోన్స్ కార్ల నుంచి ఇవన్నిటి నుంచి అన్నిటికీ దూరం అయిపోయే వాళ్ళు మాత్రం బతుకుతున్నారు ఈ మమ్మల్ని ఫోన్లు ఐఫోన్స్ ఇంకా మేము పొద్దున్న నుంచి భిక్షాటన చేస్తే కూడా మాగుళ్ళే ఐఫోన్స్ మరి మళ్ళీ ఆమె కేడికి వచ్చింది అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్గా మారింది ఆవిడ అని చెప్తున్నారు అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు అంత ఖచ్చితంగా చెప్పడానికి మీకు అంటే మీకు మీరు మారున్నారు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఈ ఖర్చు ఎంత అవుతుంది అసలు ఎలా మారుతారు ఒక మాటకి ఏంటంటే మొన్నటిదాకా చెస్ట్ సర్జరీ కాలేదు మా శామరిపేట ఫస్ట్ వచ్చినప్పుడు ఆమె గుడికి ఇక్కడికి అందరూ ఈ శామరిపేట గుళ్ళ ప్రతి ఒక్కరిని అడిగినా గానీ చెప్తారు ఆమె గురించి ఆ పక్కన కొబ్బరికాయలు ఆమె అమ్ముతది ఆమెను అడగండి ఆమె అయితే ముఖం పట్టుకొని కూడా చెప్పేసి ఒక అప్పుడు వచ్చినప్పుడు చెస్ట్ ఇట్లా ఏం లేదు ఇప్పుడు ఇట్లా చెస్ట్ గిట్ల వచ్చి మంచిగా అయింది ఇప్పుడు ఏడికైనా వచ్చింది మళ్ళనే చేసిద్దాం ఒక ఫ్రెండ్ ఒక క్లోజ్ ఫ్రెండ్ టైప్ నాకు ఆమె ఉంటది ఆమె నన్నే అడిగింది ఈ దమ్నా ఇప్పుడు ఒక రెండు నెలలకి అయినప్పుడు ఏం లేదు ఇప్పుడు అంటే అప్పుడు ఎలా వచ్చింది అంటే మామూలుగా అబ్బాయి లేకపోతే వచ్చిందా లాగానే వచ్చింది ఫస్ట్ ఏమంటే మెయిన్ సర్జరీ అయిపోయింది చెస్ట్ సర్జరీ కాలేదు అప్పటిక రుద్రాక్ష మాలలు ఇప్పుడు ఒక ఐదారు వేసుకుంది కదా అట్లా కాదు ఒత్తుగా మెడల్ ఇక్కడ దాకా మొత్తం వేసుకొని వచ్చింది అప్పుడు ఆమె ఇప్పుడు అలాంటప్పుడు ఇలాంటి ఇంత చేంజ్ ఆఫ్ ఉంటది రెండు నెలల్లో ఆమె అడిగింది మళ్ళీ నాకు తెలియదు అక్క ఎందుకనంటే మేము ఇక లేడీస్ తోని మొత్తం కుళ్లా మేము చెప్పలేము నాకు తెలియదు అక్క అని చెప్పి సైలెంట్ మళ్ళీ ఒక మాట వాళ్ళ నాన్న అడిగితే నాకు నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల అని చెప్పి మళ్ళీ మగపిల్లనా ఆడపిల్లగా ఒక ఆడపిల్ల ఇప్పుడు ఎవరనేది కాదు కాదు మళ్ళీ నలుగురు ఈయన మళ్ళీ మగపిల్లగా ఉండాలి కదా అలా నాన్ననే ఆయన పేరుతో సహా మొత్తం బయట పెట్టేసి మళ్ళీ అప్పుడు ఒక మగపిల్లగా నుంచి ఆడపిల్లగా మరి ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అని చెప్పేసి మేము ఎందుకు చెప్పాము చెప్పండి ఇంకోటి సర్జరీలు కాదు ఇది చిన్నవి కాదు చిన్న చిన్న సర్జరీలు కాదు ఎవరైనా సరే హార్మోన్స్ మా ఫ్రాన్స్ దానిలో హార్మోన్స్ చిన్న ఉన్నప్పటి నుంచి చేంజ్ ఉన్న వాళ్ళు మాత్రమే మా కమ్యూనిటీలోకి వచ్చి ఇట్లా బతకలేక చేంజ్ అయిపోతారు చేంజ్ అయినప్పుడు కూడా ఒక ఆడపిల్లలాగా ఒక అబ్బాయిని పెట్టుకొని నిమ్మలంగా ఉండాలి ప్రతి ఒక్క ట్రాన్స్ ఉంటుంది అది ఇప్పుడు చాలా మందిని చూసాం చనిపోయిన వాళ్ళండి అక్కడ కూడా ఈమెకి ఏ ఆశ లేనిదీ ఆ చెస్ట్ సర్జరీ ఎందుకు చేయించుకోండి మెయిన్ సర్జరీ ఎందుకు చేయించుకోండి సరే అనుకుందామాఘోర అనే అఘోరకి ఏ ఫీలింగ్ లేని ఆ సర్జరీ ఎట్లా చేయించుకుందో ఒక ట్రాన్స్ దాంట్లోకి మళ్ళీ ఉండబట్టే కదా అఘోరకు ఫీలింగ్ ఉండదు మళ్ళీ ఎక్కడికైనా వచ్చింది ఫీలింగ్ అలా ఎందుకు అసలు మళ్ళీ ఆమె చూసారనుకో కోపం ఎక్కువ అఘోర కోపం ఉండదు అసలు వాళ్ళు శాంతి శాంతి ప్రతిబింబం అని చెప్పేసి అఘోరలకి పేరు కూడా ఉంది అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు చిన్న సర్జరీలు కాదు ఆమె చేయించుకుంటే చాలా పెద్ద సర్జరీలు ఉన్నారు అంటే ఎంత ఖర్చు అవుతుంది దానికి చెస్ట్ సర్జరీకి లేదు అనుకున్నా కానీ మన లక్ష నలభై అవుతుంది ఓన్లీ చెస్ట్ సర్జరీకి చెస్ట్ ఇంప్లాంట్స్ కి లక్ష నలభై అవుతుంది ఓకే మళ్ళీ ఆమె చేయించుకుంది కింది మాత్రం వేరే సర్జరీ ఆమె ఇప్పుడు మన పూణే ఢిల్లీ ఆపరేషన్లలోనేమో కొంచెం రేట్ ఎక్కువ తీసుకొని నీట్ గా చేస్తారు ఇప్పుడు ఆమె ఇల్లీగల్ సర్జరీ చేయించుకుంటే కన్ఫర్మ్ మూడు లక్షలున్నర కావాలి కన్ఫర్మ్ ఆమెకి ఓకే మళ్ళీ ఆమె బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా వెళ్ళకుండా ఆమెకి మొత్తం సేవ చేసే పర్సనల్ ఒకళ్ళు ఉండాలి లేని సేవ రాదు అది ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే అది మాత్రం సాధ్యపడుతుంది ఏం తెలియని వాళ్ళ దగ్గరకు వెళ్ళి ట్రాన్స్ దాంట్లో నువ్వు జాయిన్ అయినా కానీ కన్ఫర్మ్ నీకు ఒక తెలిసిన మనిషిని తీసుకొచ్చి ఆ క్లీనింగ్ ఆఫ్ చేయిస్తాన దానివల్ల ఆ సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా మా మురిగి మాత అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ అమ్మవారు ఉంటుంది మురిగి మాత అని చెప్పేసి ఆమెకి మా సిజరింగ్ అయినప్పుడు మాత్రమే ఆమెకి మేము పూజ చేస్తాం ఆ పూజ చేసినప్పుడు ఆ మురిగి మాతను కూడా నమ్ముకున్నట్టే ఆమె ఇప్పుడు ఆమె పేరు శివుడు బ్రహ్మ విష్ణు అని పేరు పెట్టి ఆమె పేరు చేంజ్ చేసుకుంది వాళ్ళు ఒకప్పుడు పింకీ అని పేరు ఉంది మళ్ళా పేరు ఎక్కడికి శ్రీనివాస్ ఫస్ట్ శ్రీనివాస్ తర్వాత పింకి 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 తర్వాత ఇప్పుడు ఇంకా అసలు ఒరిజినల్ పేరు కూడా చెప్పట్లేదు కదా ఎవరికి సరిగా అలా అని చెప్పేశారు కదా శ్రీనివాస్ అని చెప్పేసి ఇప్పుడు ఇంత అంటే నిజంగా మేము అఘోరం అనుకున్నాము మరి ఆపరేషన్ అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు మేము అదే అడుగుతున్నాము అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షలు అయి ఉండొచ్చు అంటే ఆమె కంప్లీట్ గా మారడానికి కావచ్చు ఆమె బెడ్రెస్ సమయంలో కావచ్చు మొత్తం ఎనిమిది లక్షలు అయి ఉండొచ్చు ఇవిడ చూస్తే మరి అఘోరాలు అంటే ఖచ్చితంగా చేసుకొని చేసుకుని బతకాల్సిందే ఖచ్చితంగా మరి అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు మళ్ళీ ఇంకొకటి మాట నేను చెప్పదలుచుకున్నా మగవాళ్ళకి మాత్రము ఆంగం మీద ఇట్లా వీటి మీద కొట్టి చేస్తారని చెప్పి ఆడపిల్లకి మాత్రం ఎల్బోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేస్తారని చెప్పి చెప్పింది మళ్ళీ మా ఆడపిల్ల కాదు కదా ఈమె ఎలా మారింది అని అది కూడా అడుగు ఒక వీడియోలో చెప్పింది నాకు ఏడు సంవత్సరాలు వచ్చినప్పుడు నేను గురువుజీని కలవడానికి వెళ్ళాను అని చెప్పేసి చెప్పింది తర్వాత నాకు ఎనిమిది సంవత్సరాలు అని చెప్పేసి వాళ్ళ నాన్న అడుగుతే ఆరు సంవత్సరాలు అని చెప్పారు చెప్పారు మళ్ళా వాళ్ళకే కరెక్ట్ గా తెలివనప్పుడు మధ్యలో మనం ఎంత సో ఇప్పుడు నిజమైతే కాదంటారు మొత్తం ఎల్యూజిలేషన్ అదంతా ఇప్పుడు వాళ్ళు సృష్టించిన ఒక ప్రపంచం అది ఒక పాత్ర ఎవడైతే అవును అలా అంటే అంత అవసరం ఏముంది అంటారు అంటే నిజంగానే ఏమో అఘోరీగా అంటే ఇప్పుడు ఇది నాటకం అనుకుందాం మనం కంప్లీట్ నాటకమే అనుకుందాం అంత అవసరం ఏమొచ్చింది అంటారు వాళ్ళకి పాపులర్ పాపులర్ అవడానికి చాలా మంది ఉన్నారు కదా అలాగా మరి సనాతన ధర్మం మీద పోరాటం చేస్తానంటుంది చేస్తుంది ఎందుకు ఆమె కూడా ఒక హిందూ కాబట్టి చేస్తుంది ఎందుకు ఆమె గిటప్ అది కాబట్టి చేస్తుంది చేయలేమని మేము కూడా ఏం చేస్తుంది ఆమె కూడా ఎవరైనా ఇప్పుడు నేను అమ్మవారి మీద ఉన్నాను నేను బోనం ఎత్తుకుంటాను పండగలు చేస్తాను నేను కూడా ఒక అమ్మవారు చేస్తున్నాను ఆమె కూడా చేస్తుంది కానీ ఇట్లా మారి ఎందుకు చేస్తుంది అని మా డౌట్ ఇప్పుడు ఆ అనేటువంటి ఒకటి చేయాల్సిన అవసరం ఏముంది లేడీ ట్రాన్స్ అయి ఉండి లేడీ ఆమె కార్ మీద కూడా ఉంది లేడీ అఘోర మళ్ళీ అఘోరా కాకుండా వేరేది కూడా ఉంది అది నాగ ఉంది నాగసాధు నాగసాధు మళ్ళీ నాగసాధువా లేకపోతే అఘోరియా నేను అగోరిగా ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటాను నేను నాగ సాధువుగా మారితే మాత్రం నేను చేసే సృష్టించే విధ్వంసాన్ని మీరు ఎవరు తట్టుకోలేరు అంటారు ఆవిడ మాట్లాడినప్పుడు అయితే సరే కానీ విధ్వంసాన్ని పుట్టిస్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు శాంతియుతం ఫస్ట్ శాంతిగా ఉండి ఫస్ట్ అన్ని నేర్చుకున్న తర్వాత ఈ కోపాలు పక్కబెట్టి రావాలి బయటకు వచ్చింది ఎందుకు నాశనం చేయడానికి వచ్చారా మంచి వచ్చారా ఇప్పుడు అఘోర అన్న కానీ కచ్చితంగా వాళ్ళ గురువు ఉండాలి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఒక ట్రాన్స్ గా మారాలన్నా మీకంటూ ఒక గురువు ఉండాలి మరి ఇప్పటికి గురువు ఎవరైనా ఎవరై ఉంటారు లేకపోతే అసలు ఉన్నారా లేరా ఏమో అది అయితే మనకు ఇంకా ఆమె మొత్తం బయట పెడితే మాత్రం తెలుస్తుంది నేను ఏమనుకున్నాను అంటే ఇంకా ఫేస్ టు ఫేస్ కూర్చొని ఇంకా మాట్లాడదాం అని అనుకుంటున్నాము గురించి మీరు మీతో మాట్లాడింది అని చెప్పి మీరు చెప్పు ఉన్నారు కదా మీరు అప్పుడు అడగలేదా ఇవి అంటే ఎక్కడ నుంచి వచ్చారు ఎలా ఎవరో దగ్గర మీరు అయితే మన ఇది ఇక్కడ మన ఈసల్ సార్ దమ్మాయూ దమ్మాయి కూడా అబ్బాయి అంట ఆయన వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు ఆమె విజువల్స్ పక్క పంట ఉంటున్నాడు చూడండి ఆయన మాట్లాడినివ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పద 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 ఈమెకేమన్నా కాల్స్ రావాలంటే కూడా ఆమె కాల్స్ అటెండ్ చేస్తలేదు ఈ అబ్బాయి కాల్స్ అటెండ్ ఆ ఆయనకి సాయంత్రము సాయంత్రం ఈ టైం ఫ్రీ ఉంటది మొత్తం చూసుకుంటున్నాడు ఆయన అక్కడ ఉన్న అగోరాల్ ఫోన్ అంట మెయింటెనెన్స్ చేయమని చెప్పారంట అది నేను ఒక్కదాని ఉన్నప్పుడు మేనేజర్ లాగా మాట్లాడే అది నేను ఒక్కదాని ఉన్నప్పుడు కాదు ఆమెను కలవడానికి ఒక తొమ్మిది పది మంది కూర్చున్నారు మళ్ళీ నేనున్నాను మా శిష్యురాలు ఉన్నారు మళ్ళీ ఇంకొక అబ్బాయి మా ఉదమారి దగ్గర ష్యామ్ అని ఒక ఆయన ఉన్నాడు మళ్ళీ బయటకైనా ఇద్దరు ముగ్గురు మా కేశవరం విలేజ్ మా అని ఒక అబ్బాయి మా కొడుకు అయితే ఇంకొక ఆయన ఆయన మళ్ళీ మా ఏమంటే ఊరు అబ్బాయి ఇంకొక ఇద్దరు ముగ్గురు వీళ్ళందరం ఉన్నప్పుడు ఆ అబ్బాయి ముఖం పట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాక మేము విన్నాం అప్పుడే మేము మేనేజర్ ఆది అని చెప్పి ఆయన నిగతాలు కూడా చేశాము ఆయన ఏంటి ఇంకొక ముసలి అబ్బాయి ముసలాయన ఉన్నాడు ఇంకా ఆయన అంటే తెల్ల ఎంటుకలుండి ఇట్లా ఉన్నాడు అగో ఆయన మేము ఫోటో ఉందా అనుకుంటా నేను అన్న కూడా ఆయనది ఉంటుంది ఆయన మేము ఫోటో దిగుతున్నప్పుడు పక్కపంట ఆయన ఉన్నాడు అగో ఆయన మేనేజర్స్ అంటే వీళ్ళు ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఆ అంటేనే వీళ్ళకి సమాజంతో సంబంధం ఉండదు వాళ్ళు జస్ట్ సనాతన ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే వస్తారు మరి పిఆర్ లను మెయింటైన్ చేయటం ఏంటి అంటే మేనేజర్లను పెట్టుకొని వర్క్ చేయటం ఏంటి నేను అదే అడిగా అడిగారు మీరు ఆవిడ అడిగాను ఏమన్నారు మా గురువు వాళ్ళు నాకు సపోర్ట్ బుల్ గా పెట్టారంట ఓకే ఎక్కడ బద్రీనాథ్ లో ఉన్న గురువు గారా ఎవరు ఇక్కడ ఉన్నదా ఆమె హిమాచల్ దగ్గర ఉన్న గురువంట అంట ఆమె దగ్గర నుంచి పెట్టారంట మళ్ళీ సరే ఆయన ఏమో ఏమంటున్నాడు ఎవరు నాన్ను నేను డైరెక్ట్ అడిగాను అందుకే ఫోన్ కాల్స్ అవన్నీ అయితే మాట్లాడదాం ఎవరు నాన్న అంటే అమ్మకు భక్తుడిని భక్తుడు అని చెప్పారు మీతో భక్తుడు అని చెప్పారు అయితే ఆమె కాల్స్ అని నువ్వే ఎత్తావు నాన్న అది అని అంటే అవును నేనే ఎందుకంటే అక్కడ వేరే ఫోన్ వస్తుంది మేమే ఫోన్ ఎత్తనివ్వట్లేదు ఆయనని డైరెక్ట్ గా మేము మాట్లాడుతున్నాం ఏంది ఏం సంగతి అని చెప్పేసి ఏంటి ఏం సంగత అని మాట్లాడుతుంటే అక్కడ మీద ఉన్న గురువు వాళ్ళు నన్ను తెలిసిన నాకు అందుకని ఈమె కేరింగ్ అని నన్ను పంపించారు ఓకే మొత్తం చూసుకోమని చెప్పి చెప్పారని చెప్పారు దమ్మాయి కూడా సారీ వాళ్ళ దమ్మాయి కూడా అబ్బాయిది దమ్మాయి కూడా అబ్బాయిది దమ్మాయి కూడా ఆ ఇంకో ఆయన అనేది కూడా దమ్మాయి కూడా అది మన డీమ్యాట్ దగ్గర వాళ్ళ ఇల్లు అని చెప్పే ఓకే అట్లా ఆయన మొత్తం ఇవే మొత్తం ఎవరితో మాట్లాడాలి ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలనేది ఆయన చూసుకుంటున్నాడు ఆయన ఓకే ఇప్పుడు నిజంగానే ఆమె ట్రాన్స్ అని అనుకుందాం ట్రాన్స్ అని ఆ ఒప్పుకుంది తేలిపోయింది ట్రాన్స్ ఆవిడ అనుకుందాం అప్పుడు ట్రాన్స్ గా ఉన్నవాళ్ళు అఘోరాలుగా మారచ్చా ఎట్లా మారతారండి కమ్యూనిటీ ఒప్పుకోదు కమ్యూనిటీ అనే మేము ఒప్పుకున్నాం అనుకో అఘోరాల ఎందుకనంటే అన్ని ఇడిచబెట్టి వచ్చినప్పుడు ఎట్లా అయితే పుడతారో దేవుడు అట్నే తీసుకోవచ్చు అనాథ ధర్మం గానీ ఏ ధర్మం గానీ దేవుడు ఎట్లయితే పుట్టిస్తాడో అట్నే తీసుకోవద్దు కానీ మధ్యలో ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే ఇంకా దేవుడు ఏం చేస్తాం ఇప్పుడు మీరు ఆమెనైతే మీ కమ్యూనిటీ మొత్తం కూడా ఆవిడ అపోజ్ చేస్తున్నారు లేడీ ఆ అని ఇప్పుడు ఆమెను అపోజ్ చేస్తున్నారు అంటే దానికి గల కారణం ఏంటి ఎందుకు ఆమెను అపోజ్ చేస్తున్నారు మీరు అందరూ ఎందుకంటే ఇప్పుడు కనబడుతూనే ఉంది కదా అండి ఇప్పుడు ఒక లేడీ లాగా ఉంటేనేమో మేము సైలెంట్ ఏ పూణితి ఒక లేడీ కదా ఆ ఏమని మేము కూడా మేము పూజ చేస్తుంటే మేము చేస్తుంటే మేము ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అయ్యి ఉండి కూడా ఇట్లా చేయడం ఏం ధర్మం చెప్పండి సరే నేనే ఉన్నానండి మీ ముంగట మీరు నాకు ట్రాన్స్ కమ్యూనిటీ అయ్యే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లోకి నేను వెళ్ళిపోయి నేను మనీ సంపాదించుకొని ఒక ట్రాన్స్జాండర్ కి వెళ్ళినో ఎల్లుడో మనీ సంపాదించుకున్న నా సిజేరింగ్స్ వేయించుకున్న నా వృత్తిలోనే బతకాలి అగోర గెటప్ ఏంటి అలానే ఎవరిని ఇప్పుడు ఇప్పుడు ఆ గెటప్ మోసం చేయడానిక కాపాడటానికా ఎవరు ఆమెను ఆమె రక్షించుకో అంటే మీరు అనేదాని ప్రకారం మీరు అన్నదాని ప్రకారం ఆవిడ ఏదైనా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఇది చేస్తుంది అంటారా ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు ఇంకా బయటికి రాలేదు కానీ ఆవిడ మాత్రం ఏదో ఒకటి ఉంది మైండ్లో ఒకటి అయితే ఉంది దాన్ని బట్టి ఇప్పుడు ఇది అంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఏది లేని ఆమె ఇంత పని ఎందుకు చేస్తుంది ఏదో కారణం ఉన్న ఇంత చేస్తుంది అంటే నిజంగా ఆవిడ ఊర కాకపోతే అందరి ముందు ఇప్పుడు మనం ఉన్నాము ఇప్పుడు నన్ను ఈ షర్ట్ తీసేయమన్నా కానీ నేను కొంచెం ఆలోచిస్తా అంటే ఇట్లా నలుగురిలో నుంచొని షర్ట్ తీయమన్నా నేను ఆలోచిస్తా ఏది బన్నీ వేసుకొని ఉన్నా కానీ నేను ఆలోచిస్తా అలాంటిది ఆవిడ ఒంటి మీద నూలు పోగు లేకుండా అలా తిరుగుతుంది అంటే ఏమీ లేకుండా అలా చేస్తుంది అంటారా అంటే నిజం లేకపోలేదు అనేది నా ఆలోచన అన్నమాట ప్రశ్న ఇయాల రేపు తిండి తిన్నామా పడుకున్నామా అని చూస్తలేరు ఫేమ్ పది మంది ముంగట ఒక పేరు గుర్తింపు గుర్తింపు అది లేని ఎవరు చిన్న పోరాడు కానీ ఇవ్వాలి కూడా చూడండి ఆయన కొంచెం పైన షర్ట్ అంటే నెత్తి కలర్ వేసుకొని తిరుగుతున్నాడు వాడు కూడా నేనే పెద్ద ఒక హీరో అనుకుని ఫీల్ అయిపోయి తిరుగుతున్నాడు అలాంటే అప్పుడు ఆ చిన్న చిన్న పిల్లలకు వచ్చింది ఏముంది ఈమెకు వచ్చింది ఏముంది పొద్దుగాళ్ళు వేస్తే ఫస్ట్ ప్రతి ఒక్కరికి కావాల్సింది పది మంది ముంగట ఇజ్జ పోతుంటే నమస్తే కొట్టాలి అట్లుంటది ఇప్పుడు నేను ఊర్లలో బుట్ట నన్ను పొద్దుగా వేస్తే నా పైన షర్ట్ పేరు పెట్టి పిలుస్తారు నా ఈ ట్రాన్స్ కమిటీ పేరు పెట్టి పిలుస్తారు అందరితోనే మంచిగా ఉన్నా ఎట్లా అప్పటి నుంచి చిన్న ఉన్న పని చేస్తే ఇప్పుడు అట్లా ఉన్నా ఇప్పుడు వాళ్ళు అదే చూసుకుంటే ఇప్పుడు అంటే మీరు ఆవిడ కేవలం పబ్లిసిటీ కోసం పాపులారిటీ కోసం ఈ వేషధారణ వేసుకుంది అంటారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు లేదు ఎందుకంటే ఆవిడ మీ దగ్గర కూడా నేరుగా ఒప్పుకున్నారు ఒప్పుకుంది నేను ట్రాన్స్ గా మారాను అని చెప్పి అవును మరి అప్పుడు మీరు గట్టిగా అడగలేదా అంటే ఎందుకు ఇలా ఎందుకు మారావు ట్రాన్స్ అయి ఉండి అఘోర గెటప్ ఏంటి అని అడగలేదు నేను అందుకనే అడిగా అడుగుతానే అంటుంది నేను కొన్ని రోజులలో రివీల్ అయిపోతాను ఓకే అందరి ముగ్గురు చెప్పేస్తాను నేను లింగ మార్పిడి చేయించుకున్నాను ఎందుకు గురించి నేను చెప్తాను అనే వరకు ఉంటే అబ్బాయి నొక్కుంటే వెళ్ళిపోతున్నా ఉంది చెప్పనివ్వకుండా చెప్పనివ్వకుండా ఇద్దరు అటు ఇటు ఫోటోలు దిగుతుంటే కూడా చేతులకి ఫోన్లు గుంజేసుకోవడం వాళ్ళు ఫోన్ ఇవ్వను ఎవరి ఫోటోలు దిగద్దు ఇప్పుడైతే ఆవిడ కొన్ని రోజుల్లో నేను రివీల్ ఆమె మీతో చెప్పింది అవును ఏది నేను ట్రాన్స్ గా మారాను నేను లింగ మార్పిడి చేయించుకున్నాను దాని గురించి నేను కొన్ని రోజులైనా నేను బయట అందరు చెప్పేస్తాను అని అన్నది నేను ముఖం పట్టుకొని అడిగాను కాబట్టి ఎందుకు అని ఈ కొన్ని రోజులు ఎందుకు అంటా మరి అంటే ఈ కొన్ని రోజులైనా ఇదంతా ఎందుకు ఇదంతా డ్రామా ఎందుకే వస్తుంది వాళ్ళు నిజంగా చెప్తున్నాను వాళ్ళు ఫస్ట్ మెయిన్ పాత్ర వాళ్ళు ఎవరై ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఏమై డైరెక్ట్ సంబంధం ఏమి లేదు అయితే మనీ ఎవరైనా గానీ ఫ్రీగా ఎవరు పని చేస్తున్నా ఆ దగ్గర రెండు ఐఫోన్లు అని చేతికి ఉన్న వాచ్ నలభై ఐదు వేల రూపాయల ఖరీదు నలభై ఐదు వేల రూపాయల ఖరీదు అను బ్రాండెడ్ బట్టలు ఇవన్నీ ఎడికొస్తున్నాయి సరే నువ్వు భక్తునివి సరే నీకు ఉండొచ్చు భక్తులు రిచ్ సరే మళ్ళీ ఒక దేవుని రూపంలో తిరుగుతుంది నువ్వు షూస్ వేసుకుని ఆమెడేం పట్టుకోవడం నేను పుట్టినైతే ఇంతవరకు నేను చెప్పలేయలే మళ్ళీ దేవుని పేరు మీద ఉండి నువ్వు షూస్ గీజ్ వేసుకొని పట్టుకోవడం ఆమె గుంజుకపోవడం ఏంది ఆ నిజంగానే అఘోర అనుకుందాము ఆవిడ నిజంగా అప్పుడు నిజంగా అఘోర అయితే చాలా మంది ఆమెని పూజిస్తారు ఖచ్చితంగా అంటే దేవుడితో దేవుడితో సమానమనే అంటారు సరే అలాంటి ఆవిడని ఆయన షూస్ వేసుకుని పట్టుకోవటము తీసుకెళ్లిపోవటం నువ్వు ఇదే మాట్లాడు ఇంతవరకే మాట్లాడని కంట్రోల్ చేయడం చేస్తున్నాడు ఇదంతా మీ ముందు జరిగింది ఇది అవును అని చెప్పేసి వచ్చారు వాళ్ళు కూడా అందరు అని చెప్పి షాక్ అయ్యి వాళ్ళు కూడా చూస్తున్నారు అల్లులు వాళ్ళకి వాళ్ళందరూ కాలు ముగ్ధాం అని చెప్పేసి వెళ్ళారు సీదా నూకేశాడు అదే స్లోపింగ్ లెక్కింది కింద పడితే చెప్పండి ఆమె ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఇక్కడికే షామిర్పేట వచ్చింది అన్నారు ఇప్పుడు గత పదిహేను రోజుల వరకు కూడా ఈ ప్రిమిసెస్ లోనే ఉంది అన్నారు ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి టూ మంత్స్ బ్యాక్ ఒకసారి వచ్చారన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు అంటే ఏమైనా కనెక్షన్ ఏమన్నా ఉందా ఈ టెంపుల్ దగ్గర ఎందుకు వచ్చారు మైండ్ రిలాక్సేషన్ ఉందంటే ఇక్కడ 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 అంటే మన ఈ అస్థికలు ఇక్కడ కలుపుతారు అన్నమాట చెరలో అస్తికలు కలిపిన స్నానం నాకు మంచిది అని అని చెప్పేసి చెప్పినారు ఆవిడ ఇంకొకటి ఏంటంటే నేను వారానికి ఒక శవాన్ని తింటున్నాను అదే ప్రసాదంగా నేను తీసుకుంటున్నాను అని ఆవిడైతే చెప్పడం జరిగింది చాలా చాలా వీడియోల్లో చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు అది ఈ ఇక్కడ ఏదైనా సాధ్యమేది ఉందా ఆమె తింటుందా అలాగా లేదు ఎందుకనంటే ఇది పల్లెటూర్లు మన హైదరాబాద్ కాదు ఇది అవును పట్టించుకోకుండా మెడిసిన్ పెట్టడానికి ఒక మనిషి చనిపోయాడంటే చేతబడి అది అని చెప్పేసి ఊర్లలో చానా నమ్ముతారు తెల్లని దాకా పొద్దుంత అది కాలి మొత్తం బూడిదయిపోయేదాకా కూడా ఒక పర్సన్ ఆడ కూర్చోాలి కాటికాపరి కాదు ఇంట్లో వాళ్ళు కాపలకెళ్తారు అది మొత్తం అయిపోయేదాకా కూడా కాటికాపరి గాలి లేకపోతే ఆడ తెల్లం దాకా ఎవరైనా చేతబడి చేసిన వాళ్ళు వస్తున్నా ఎందుకనంటే ఊర్లలో ఒక చిన్న హోప్ అనేది ఒకటి ఉంది అనమాట ఎందుకంటే చేతబడి చేసి చంపిన వాళ్ళు ఇప్పుడు నేనున్నాను నేను చేతబడి చేసి చంపా చంపినప్పుడు నిన్ను కాలుస్తున్నప్పుడు కన్ఫర్మ్ రావాలి ఆడికి వచ్చి నిన్ను లేపి మాట్లాడి బండబెట్టి పోవాలి అదొక మా ఊర్లలో అట్లా ఎవరన్నా వస్తారా తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఇక్కడ పాటించే పద్ధతి అది ఇప్పుడు మా నాన్న చనిపోయాడు చిన్న చనిపోయాడు మా నాన్న మేము చిన్న పిల్లలం అప్పుడు తెలిసే తెలిదాక మేము చెట్ల సాటుకు పడుకున్నాం నేనే తలకొరి బట్ట అప్పుడు మా నాన్నకి తమ్ముడు చిన్నగా ఉన్నాడు అని చెప్పి నేనే పూర్తిగా అయిపోయే వరకు మీరు అక్కడే ఉన్నారు ఇక్కడ మొత్తం రాత్రి ఇంటికి పోయి స్నానం ఇట్లా వేసి కాడ చూసుకునే వారికి ఇక్కడ ఒకరు ఉంటారు మళ్ళీ తెలినాక మేము కాపలు వచ్చాము మొత్తం పూర్తిగా అయిపోయే వరకు సో అది అయితే ఇక్కడ ఇక్కడ అయితే సాధ్యం కావట్లేదు కాదు కానీ ఆవిడైతే నేను ఎక్కడో చోట సంపాదిస్తున్నాను అంటే ఏది కూడా స్పష్టంగా చెప్పట్లేదు సనాతన ధర్మం మీద పోరాడుతున్నానన్నారు ఆ పోరాటం ఏంటి అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు ఒకటి ఇప్పటివరకు ఇంటర్వ్యూలు తప్పితే ఎక్కడ కూడా లేదు రెండోది ఏంటంటే నేను నాకు నాకు వచ్చే ధరలు ఉన్నాయి అని చెప్పి ఆవిడైతే మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా కానీ ఈ అసలు నిజంగా ఈవిడ దగ్గర మాటలో కావచ్చు లేకపోతే ప్రవర్తనలో కావచ్చు అఘోరాకు ఉండే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా ఆ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి శరీరం గురించి ఆలోచించారు నా శరీరం ఇట్లా ఉండాలి పద్ధతిలో ఆ గౌరీని కదా ఇట్లా ఉండాలని లిఫ్ట్ కి ఏంది ఐలైనర్స్ ఏంటి చెప్పండి ఇంకోటి ఒక అఘోర ఉండడం మాత్రమే సొమ్ముల కాశపడరు ఆమె కాళ్ళ నిండా పట్టగొలుసులు మెట్టాలు వెండితో నలిపించిన రుద్రాక్షలు ఇవన్నీ అసలు అసలు అఘోరల దానిలో ఒక శాస్త్రం కూడా ఉంది సొమ్ముకి ఏదైనా గానీ ఆశపడిన వాడు అఘోర అని చెప్పేసి చిన్న తెలియించిన వాళ్ళు మాత్రమే అఘోరగా మారుతారు మళ్ళీ మా సొమ్ములు ఏంటంటే మళ్ళీ అది కూడా ఇంకొకటి ఏదో చెప్తూ ఉంది కదా నేను ఇంకా ఇరవై తొమ్మిది ఏళ్ళు మాత్రమే ఉంటాను ఆ తర్వాత నేను త్యాగం చేసుకుంటానని కూడా చెప్తా ఉన్నారు ఏం త్యాగం చేసుకుంటారు నాకు ఇంకా జీవిత కాలం నాది ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంది అని చెప్పి చెప్తున్నారు సరే అట్లా ఉంది ఆమెదట్లుంది కదా ఇంకొంచెం నేర్చుకోమనండి ఎవరే టైంలో లో చనిపోతారు చెప్పమానండి మన బతుకు కూడా మేము బతుకుతాం కదా అట్లా నేర్చుకునే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు ఉంటది ఏంటంటే చూస్తే కూడా మీరు చూసే ఉంటారు ఆ కారు చుట్టూ స్టిక్కర్స్ కావచ్చు ఎదులేస్తే కారు నిండా కూడా పుర్రెలే ఉన్నాయి మొత్తం అంటే నిజంగా అఘోరలో అవన్నీ క్యారీ చేస్తారా అంటే పుర్రెలు కావచ్చు లేకపోతే ఆ రుద్రాక్ష మాలలు కావచ్చు అఘోర మీద ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి కానీ ఐదు పంచరు పంచరుద్రాక్ష అంటారు ఆ రుద్రాక్ష ఒక్కటి మాత్రమే వేసుకున్నారు పంచముఖ రుద్రాక్ష అది ఏంటంటే అంతరాత్మ మళ్ళీ ఇన్ని రుద్రాక్షలు వేసుకునే వాళ్ళని ఏమంటారు సరే మీరు అఘోరాని ఎప్పుడైనా వీడియోలలో దాంట్లో మనం దాన్ని చూసాం అన్నన్ని రుద్రాక్షలు వేసుకుని ఉంటారా కనిపించలేదు మళ్ళీ ఏమైంది ఇన్ని రుద్రాక్షలు వెండి అవన్నీ వేసుకొని సరే అఘోరాలు ఉన్నారు నాగ చెలిటము అని చెప్పేసి దాని గురించి మాత్రమే చౌలు గుర్తించుకుంటారు నాగశాస్త్రంలో మాత్రమే చౌలు గుట్టించుకుంటారు మళ్ళీ ఇవన్నీ గుర్తించుకుంది కదా ముక్కు పుడుకలు కూడా ఉన్నాయి పుడుకలు కూడా ఉన్నాయి సో ఓవరాల్ గా అయితే ఇవి మొత్తం ఏదైనా అంటే ఆమె లక్ష్యం ఏంటో ఎవరికి తెలియదు కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇదంతా కూడా ఒక కుక్కుడు స్టోరీ లాగా ఉందంటారు మీరు అవి కావాలని చేస్తుంది ఒక అఘోరి అనేటువంటి వేషం ఒకటి వేసుకొని వేసుకొని చిన్న అంటే ఇప్పుడు ఈవిడ కనుక నిజంగా నేను ట్రాన్స్ కమ్యూనిటీ నుంచే వచ్చాను నేను మహిళ కాదు అని వచ్చి బయటకు వచ్చి ఒప్పుకుందనుకోండి ఇప్పటి వరకు నమ్మిన వాళ్ళ నమ్మకం ఏమవుతుంది అంటే పది మంది కావచ్చు వంద మంది కావచ్చు నమ్మారు అనుకుందాం ఆవిడని అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అప్పుడు అప్పుడు ఏం కరెక్ట్ అవుతుందండి అందరు కలిసి కొట్టేసారు ఫస్ట్ ఉండదు ఆడపిల్ల అని చెప్పి ఇంతమంది చోళ్ళల్లో పూలు పెట్టింది అది వేస్ట్ అయిపోద్ది ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి అంటే అప్పుడు ఇంకెవరు నమ్ముతారు సరే ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చి సరే అట్లయినా ఒప్పుకుంటారు అనుకున్నాం ఈమె ఇన్ని కోప దృష్టాల ఇది చేస్తాను అది అని ఎందుకంటది ఇప్పుడు విధ్వంసం ఆపడానికి వస్తాను నేను అని చెప్పేసి మళ్ళీ సృష్టించేది ఆమె ఆపేది ఆమె రేపు నేను వెళ్తున్నాను బద్రీనాథ్ నేను బద్రీనాథ్ నుంచి వచ్చిన తర్వాత నేను సృష్టించే విధ్వంసాన్ని ఎవరు ఆపలేరు అని కూడా ఆవిడ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ అది సరే ఆమె అన్ని ఆమెనే వేస్తే మూలధారి అని పేరు పెట్టి మళ్ళీ పూజ చేద్దాం దాంట్లో సృష్టించేది ఆమెనే ఆపేది ఆమెనే అన్నిటికీ మూలం ఎవరు శంకరుడు మళ్ళీ అదే పేరు పెట్టి పిలుద్దాం చేసి చూపెట్టుమానండి మళ్ళీ ఇప్పటి వారికి కూడా మీడియా వాళ్ళు గిట్లందరు అన్నారు సరే మీకు శక్తులు ఉంటే ఏదన్నా ఒకటి చూపెట్టండి అని చెప్పేసి మళ్ళీ ఇంతవరకు ఏం చూపట్లేదు ఎంతో కొంత తక్కువ చేస్తా అని అన్నది ఏదన్నా రోగాలు వస్తాయి ఎంతో నువ్వేంది అంత అగోరీ ఎలా రేపు ముసలి ముసలవాళ్ళు తక్కువ చేస్తున్నారు చెట్ల మందులు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా అగోరేనా క్యాన్సర్ పేషెంట్ అని చెప్పేసి అంట మా అత్తయ్య ఒక ఆమె నేను కుళ్ళ చెప్పిన క్యాన్సర్ పేషెంట్ అసలు చూసి చూస్తే క్యాన్సర్ పేషెంట్ అని కూడా ఎవరు అన్నారు బోన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ రెండు ఉన్నాయి ఆమె మళ్ళీ డాక్టరే పరిశీలన అవుతుంది ఆమె సొంతంగా చెట్లు తినే బతుకుతుంది ఇప్పటికి మా అత్తయ్య అని మూలికలు ఇవి మూలికలు ఆమె చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అడవిలలో అవిటిల్లో తిరుగుతుంది ఇప్పుడు ఆమె వల్ల కూడా నాకు కొన్ని చెట్లు తెలుసు ఇప్పటికీ ఆమె ఆ చెట్లు తినే స్ట్రాంగ్ అయింది మళ్ళీ రెండు కూడా బ్లడ్ క్యాన్సర్ బోమ్ క్యాన్సర్ రెండు సర్వే అవుతుంది అసలు చూస్తే కూడా అసలు నమ్మకం మనిషి నట్లుంది మళ్ళీ సరే సరే ఇప్పుడు చివరిగా మనం మీ కమ్యూనిటీ నుంచి అసలు మీరు ఆడ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే నువ్వు ఒక ట్రాన్స్ అని ఒప్పుకో అని అడుగుతున్నారా లేకపోతే నువ్వు ఈ నాటకాన్ని కట్టి పెట్టు అని అడుగుతున్నారా అంటే మీ కమ్యూనిటీ ఏం డిమాండ్ చేస్తుంది ఇప్పుడు నా కమ్యూనిటీ నుంచి నేను మాట్లాడేది మాత్రమే ఒక మాట అంటే కమ్యూనిటీ అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం అది కాదు నేను ఓన్ గా అడుగుతున్నాను

కానీ ఒక బ్లేమింగ్ ఇవన్నీ వద్దు ఏది ఉన్నా కానీ ఫేస్ ఫార్వర్డ్ గా కొట్లాడు మనం మేము కూడా సపోర్ట్ ఇస్తాం ఇప్పుడు రేపు పొద్దుగా లేస్తే కూడా అయ్యా ఇప్పటికే ట్రాన్స్ కమ్యూనిటీ గురించి చాలా చెడ్డ పేరుంది మాకు ఎవరో చేసిన తప్పులకి చాలా బ్లేమ్ అయిపోయి అందరినీ అదే కట్టేస్తున్నారు ఇప్పుడు ఒక సెక్స్ వర్క్ చేసిన వాళ్ళ వల్ల మేము ఎడికైనా పోతే మాది కూడా అదే చిన్న చూపు ఉంది ఇప్పటికీ ట్రాన్స్ అనగానే వాళ్ళకి అర్థం అదే పని చేస్తారు అనేటువంటి ముద్ర పడిపోయింది ఇక రేపు ఏమంటారు ఒక శివశక్తి జోగిని కమిటీ రేపు రేపు కాదు రోజుకి ఒప్పు టేషన్ వేసుకొని తిరుగుతారు వీళ్ళు కూడా వీళ్ళు కూడా అంత డ్రామాలు అనేవి అప్పుడు ఉన్న ఇజ్జత్ పోవద్ది మాకు ఒక విలువ అనేది ఒక రోజుకొక ఒక ఉంటారు శివశక్తులు కూడా అనేది ఒక ఇజ్జత్ పోతుంది ఇప్పుడు మీరు అంటున్నారు కదా అంటే ట్రాన్స్ లో అచ్చంగా కూడా ఈ సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు కాదు అసలు మామూలుగా ఎంతమంది ఉంటారు ఏ కేటగిరీస్ ఉన్నాయి ట్రాన్స్ కి సంబంధించి ఒక మాటికి వెంట చీర కట్టినవారు ప్రతి ఒక్కరు కొంచెం కాదు ఎవరు ట్రాన్స్ కాదు ఎవరు ట్రాన్స్ కాదు బాడీ హార్మోన్ చేంజ్ అనే వాళ్ళు ఫిజికల్ గా ఎవరికైతే హార్మోన్స్ చేంజ్ అయితే వాళ్ళు మాత్రం మాత్రమే జోగుని వ్యవస్థ ఉంది శివశక్తి వ్యవస్థ ఉంది ట్రాన్స్ కమ్యూనిటీ ఉంది మూడు రకాలున్నారు ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ ఏంటి బిక్క్షా చేసి బతకాలి ఒక శివశక్తి ఉంది అనుకో వాళ్ళు పండుగలు బోనాలు మాత్రమే ఉంటుంది ఓకే పండగలు అమ్మవారి సేవలు అంటే వాళ్ళ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది పెళ్లి అయితే పిల్లలు ఉంటారు వాళ్ళని శివశక్తి వాళ్ళకి మేము మాట్లాడతాం అదే జోగిని వ్యవస్థకి వచ్చిన మాత్రాన ఒక జోగిని అంటే అమ్మవారి పేరు మీద ఉంది అమ్మవారితో మన పురాతనం నుంచి జోగిని వ్యవస్థ వాళ్ళు భిక్షాటన చేసుకుంటారు దేవుని సేవ చేసుకుంటేనే బతుకుతారు అంటే మీకు ఏమన్నా పర్టికులర్ రూల్స్ ఉంటాయా జోగిని అనేవాళ్ళు ఇలా ఉండాలి ఇలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అలాగే ఉంటుందా జోగిని అన్నాక అమ్మవారితో స్వరూపం అని చెప్పేసి మన తెలంగాణలో బోనాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం అదే పద్ధతిగా మేము ఉంటాం మా కట్టు గాని మా బొట్టు గాని ఒక అమ్మవారిని తలపించేలాగా మేము మీకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా అలాగే ఉంటుంది ఒక అమ్మవారి స్వరూపంగానే చూస్తారు మిమ్మల్ని కూడా సరే ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీకి అంటే సపరేట్ వర్క్ చేసుకునే వాళ్ళని పక్కన పెట్టండి మీలాంటి వాళ్ళకి తగిన మర్యాద అయితే జరుగుతుంది అంతేకాకుండా ఈ కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఇప్పుడు బయట బిజినెస్లు కూడా జరుగుతున్నాయి అనే అపవాదులు అయితే ఉన్నాయి విమర్శలు ఉన్నాయి అంటే మీరు ఇందాక అన్నారు కదా చిరగట్టుకున్న ప్రతి వాళ్ళు అది కాదు అని చెప్పి అలాగా కొంతమంది అంటే అబ్బాయిలు కావచ్చు లేకపోతే ఇలా వేషధారణలో వచ్చి దందాలు చేస్తున్నారు అనే మాట కూడా నిజంగానే జరుగుతుంది అది జరుగుతుంది అంటే చీర కట్టుకున్న మాత్రం ప్రతి ఒక్కటి కొద్ది కాదు నేను ఒప్పుకుంటాను వేరేటోళ్ళో చీరలు కట్టుకొని వచ్చి మళ్ళీ చేస్తున్నారు మీరు మీరు ఒక టూ మినిట్స్ చూస్తానంటే మొన్న డూప్లికేట్ కొంచెం మేము పట్టించాంపెట్ పిఎస్ లో మేము మేము ముగ్గురం ఉన్నాం మేము ముగ్గురం ఉన్నాం మేము ముగ్గురం ఉండి మేము పట్టుకుంటే ఒక్కొక్క గుద్దు గుర్తుంటే మాకు నొప్పులు లేచినాయి బాడీ అంత పెయిఫుల్ గా కొడుతున్నాడు వాడు ఒక్కడే మళ్ళీ మేము ముగ్గురం ఏం చేయగలుగుతాం అన్నా ధనం గుంజుకు వచ్చేసి మన షాప్ పైప్స్ అయితే రేకులు అయితే బాధ కదా దాన్ని కట్టేసి ఆ చీర అంటే చీర కట్టుకొని ఉన్నాడు అన్నమాట ఆ చీరప్పేసి ఆ చీర తీసుకుని ఆయన ఆ పోల్ కట్టేసాం దైతే జరుగుతున్నాయి పేరు అడ్డం పెట్టుకొని అవునండి ఈ అయితే చేస్తున్నారు చేస్తున్నారు మీరు దాని మీద సపరేట్ అంటే మీ వాళ్ళు ఎవరైతే ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో దాని మీద పోరాటం ఏమైనా చేస్తున్నారో మరి ఇట్లా ఎందుకంటే వస్తుంది కదా ఇప్పుడు కాదండి లేదు అనుకున్నా కానీ నేను ఇప్పుడు పద్దెనిమిది పదిహేను ఏళ్ళ నుంచి హైదరాబాద్ కమ్యూనిటీ నుంచి నేను దగ్గర అయ్యాను అంతకు ముందు నాన్న నాన్న ఒక శివశక్తి నాన్నతోనే నాన్న నన్ను బయటకి వెళ్ళి నాన్నున్న రోజు నాన్నతోనే ఉన్నాను నాన్న చనిపోయిన తర్వాత బయట ప్రపంచం అనేది మనకు తెలిసింది అప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు మర్డర్లు రేపులు అవి ఇవి నేను ఇంటనే ఉన్నాయి ప్రతిసారి పిఎస్ లో పోతూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నా చేస్తూనే ఉన్నా లాస్ట్కి వచ్చేవారు మీ తప్పకపోయినా కానీ లాఠీ చార్జ్ కూడా మా మీద జరిగింది ఏం ఇప్పుడు మొన్న నవరాత్రులప్పుడు మేము దుర్గామాత మాలేసుకున్నాం నేను హర్ష అనే ఒక ఆయన హర్ణి అనటా మేము ముగ్గురం భవానీ మాలను ఉన్నాం బండి మీద పక్క ఊరికి అమ్మవారి దగ్గరకు వచ్చాం అమ్మవారి దగ్గరకు వచ్చినాం ఇంటికి పోతున్నాం అదే బండి ఇప్పుడు మేము చూడండి ఆ బండి స్పీడ్ కూడా పోదు బర్రెలు వచ్చి మళ్ళీ గుద్దేశాయి ఒక నైట్ టైంలా ఆ నైట్ టైం లా బర్రెలు ఎందుకు ఇచ్చానంటే మాకు అంచెలో కొట్టాం మీరు ఏమైనా వేసుకున్నారు మాకు సంబంధం లేదు మేము పోలీస్ స్టేషన్ ఇచ్చాము తిరిగినా తిరిగినా యాస్ట్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం పది పది రూపాయలు అడిగి మళ్ళీ బండి మంచిగా వేయించుకున్నాను ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే మీరు ఒక జోగిని కాబట్టి అంటే మీరు ఎలా అంటే మీకు సంపాదన ఎలాగా మీరు ఎలా అంటే మూడు పూట్ల తినాలి కదా ఖచ్చితంగా ఎవరైనా కానీ అంటే మీరు ఏ చేయండి మీరు మూడు పూటలైతే తినాలి కదా మరి మీకు సంపాదన ఎలాగా నేను వేస్తాను కూరగాయలు అమ్ముతాను మళ్ళీ చేస్తాను ఓకే మీకుంది అంటే మీరు సంపాదించుకోగలిగినప్పుడు అనేది ఖచ్చితంగా చేయాలా అది మన కడుపుకి వెళ్ళక మనం భిక్షాటన చేస్తాం ఓకే ఇప్పుడు మీరు పొలం పనులు కావచ్చు కూరగాయలు కావచ్చు అది చాలా అన్నప్పుడు మీరు భిక్షాటన కూడా చేస్తారు చేస్తున్నాం ఖచ్చితంగా అదే విన్నాము మీరు ఒక పాపను కూడా దత్తత తీసుకున్నారు అని చెప్పి ఐదేళ్ల పాపం అంటే పుట్టిన పుట్టినప్పుడు వన్ డే బేబీ నాకు ఇచ్చేసారు ఫైవ్ ఇయర్స్ స్కూల్ పంపిస్తున్నారు అంత మంచిగానే ఉంది అయితే దేవుని దేవాలయ అంత నిమలమ ఇప్పుడు మనకి ఖచ్చితంగా అండి అయితే మీతో మాట్లాడినాక మాకు కూడా ఒక అనుమానం అయితే స్టార్ట్ అయింది నిజంగా నా ఆవిడ అఘోరీనా కాదు అనేది అయితే డౌట్ అయితే రైజ్ అవుతా ఉంది 1% ఆమె అఘోరీలల్లో ఒక ట్రాన్స్ కానీ అఘోరీ మాత్రం కాదు అఘోరీ కాదు అలాగే మహిళ కూడా కాదు కాదు మహిళ కూడా కాదు మీరైతే అది ఖచ్చితంగా చెప్తారు ఖచ్చితంగా నేను సరే అది ఏకిన లక్షణాలు ఒకటి కూడా ఆమెకి లేవు హ్మ్ ఒక ట్రాన్స్ అని అంటున్నారు ఒక అమ్మాయికున్న లక్షణాలు కూడా ఒకటి కూడా లేవు అని ట్రాన్స్ కి సంబంధించిన లక్షణాలు అంటే ఏంటి మీరు అమ్మాయికి సంబంధించిన లక్షణాలు లేవు అంటే ఎలాగ ఏ ఉద్దేశం ప్రకారం అమ్మాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సరే ఆ గోరి గాని ఏది గాని కొంచెం అన్నా గానీ ఒక పద్ధతి ఒక వినియం ఉంటుంది సహజంగా అంటారు మీరు బాడీ లాంగ్వేజ్ ప్రకారం ఇప్పుడు మొగోలు నడిచినట్టు నడుస్తుంటే ఏమంటారు నడక బాడీ పార్ట్స్ వచ్చేసే వారికి లేడీ పార్ట్స్ కన్నా కొంచెం భిన్నంగా ఉన్నాయి

పెట్టి మన నుంచి దూసుకుంటది పెట్టుకుంటుంది ఆమె సరే ఆమె చిన్నగా ఉన్నప్పటి నుంచి అగోరి కదా మళ్ళీ ఉన్నప్పటి నుంచి పెరిగిన జుట్టు ఏమైందా మే అఘోరాల దాంట్లో అయితే జుట్టు అయితే కట్ చేసుకోవద్దు కదా మళ్ళీ జుట్టు ఎట్లా కట్ చేసుకుంది ఫేస్ ఎట్లా నీట్ గా పెట్టుకుంటుంది ఓకే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మాకు ఒక అదే అనుమానం అయితే అందరికి స్టార్ట్ అయింది చూద్దాము మరి మీతో చెప్పినట్లుగానే ఆవిడ ఎప్పుడైతే మరి నేను ఒక ట్రాన్స్ఫర్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి మరి నేను బద్రీనాథ్ వెళ్తున్నానని అని చెప్పి చెప్పారు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారు మరి ఆ విధ్వంసం ఏంటో అవన్నీ కూడా చూద్దాము ఖచ్చితంగా ఏమో ఫస్ట్కి వస్తున్నా అని చెప్పింది ఏమంటారు గుడి ప్రారంభం చేయడానికి గుడి 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 అక్కడ ఎక్కడో అన్నది నాకు సరిగ్గా ఓకే అక్కడ ప్రతిష్టకి వెళ్ళి వస్తాను అని చెప్పారు ప్రతిష్టకి వెళ్ళి వస్తున్నా అని చెప్పి కొంతమందికి మా గురువు దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి తాజాగంటే ఆవిడ చెప్పడం అదే బద్రీనాథ్ లో మా గురువు గారు పిలిచారు అక్కడికి వెళ్తున్నాను నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమున్నాయో ఆ లెక్కలని తెలుస్తాను అన్నట్టుగా అందరికీ వారిని